हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु ई रोजु मीकु चेप्पबोये सर्वे असला एपीनी मोत्तम शेक चेस्तुंदी। एपीनी अने कादु, अटु टीडीपी अवच्चु, जनसेन अवच्चु, वैएसआरसीपी अवच्चु। ई सर्वे चूडगाने शाक अवुतारु, अंते कादु इप्पुडु मीरु चूस्तुन्नारु कदा, मीरु कूडा कंपल्सरी शाक अवुतारनि चेप्पुकोवच्चु। అదే ఈ కడప డిస్టిక్ కి సంబంధించి 2024లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటుందో అన్నది ఈ వీడియోలో నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీ ముందర ఉంచబోతున్నాను। సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి దాని తర్వాత మీ యొక్క ఆ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి కామెంట్స్ ద్వారా। సో అసలు మొత్తం కడప డిస్టిక్ లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి। ఒకటి బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైందుకూర్, ప్రొద్దుటూర్, అలాగే పులివెందుల। సో పులివెందుల నుంచి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పోటీ చేస్తూ ఉంటారు। సో ఇక్కడ ఎప్పటిలాగానే నేను మీకు ముందర ఇంకొకటి చెప్తున్నాను, ఏమిటి అంటే ఇక్కడ విశ్లేషణస్ అన్నవి రెండు రకాలుగా ఉంటాయి। అవేమిటి అంటే ఒక విశ్లేషణ అన్ని పార్టీలు ఇండివిజువల్ గా, అంటే ఏ పార్టీతోనూ ఏ పార్టీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎవరు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు, ఎవరికి ఎంత మెజారిటీ రావచ్చు అన్నది ఒక విశ్లేషణ అయితే, మరి ఒక విశ్లేషణ ఏంటి అంటే టీడీపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి, పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీ ముందర ఉంచబోతున్నాను। సో మొదటిగా నా విశ్లేషణ ఏంటంటే ఎవరికి వారు ఇండివిజువల్ గా, అంటే ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ ఎవరికి వారు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఎట్లా వస్తాయి అన్నదైతే చెప్తాను। అండ్ ఇక్కడ నేను చెప్పే ఫిగర్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తాయని అయితే నేనైతే అనుకుంటున్నాను। సో ఒకసారి చూద్దాం। సో ఫస్ట్ మొదటిగా బద్వేల్ అన్నమాట। సో బద్వేల్ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఏమి అసలు డౌట్ లేకుండా గెలుపొందుతారు, అది కూడా నార్మల్ మెజారిటీతో కాదు, 50,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా పరిపూర్ణంగా కనిపిస్తున్నాయి అన్నమాట। అంటే ఇంకా అసలు దీంట్లో డౌట్ అనేదే లేదు। సో బద్వేల్ వైఎస్ఆర్సీపీ సొంతం అనడంలో అసలు మార్పు అనేది అయితే ఏం కనిపించట్లేదు। ఇది నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే జమ్మలమడుగు, జమ్మలమడుగు కూడా అసలు వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన క్యాండిడేట్ మినిమం టు మినిమం 50,000 నుంచి 55,000 మెజారిటీతో గెలుపొందుతారని అయితే బల్ల గుద్దుకుని చెప్పొచ్చు। సో ఇంకా టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, అసలు ఇక్కడ వాళ్ళ యొక్క ఉనికి కూడా కనిపించట్లేదు అని అయితే మనం చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు ఇక్కడ। ఇంకా మనం నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే కడప। సో కడపలో కూడా అసలు టీడీపీ జనసేన పార్టీ కంప్లీట్ గా తుడుచిపెట్టుకుపోయిందనే చెప్పుకోవచ్చు। ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక 50,000 నుంచి 55,000 మెజారిటీతో వైఎస్ఆర్ సిపి ద్వారా నిలబడ్డ క్యాండిడేటే గెలుపొందే అవకాశాలు చాలా పరిపూర్ణంగా అయితే చాలా కనిపిస్తున్నాయి కడప నియోజకవర్గంలో కూడా। ఇంకా మనం నెక్స్ట్ నియోజకవర్గానికి కమలాపురంకు వెళ్ళినట్లయితే కమలాపురంలో కూడా వైఎస్ఆర్ సిపి నిలబెట్టిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు 100కి 100% కనిపిస్తున్నాయి। బట్ మెజారిటీ మాత్రము ఆ మొదటి మూడు నియోజకవర్గాల్లో వచ్చినంత అయితే కాదు, ఒక 40,000 మెజారిటీ వరకు వచ్చే అవకాశాలు చాలా క్లియర్ గానే కనిపిస్తున్నాయి కమలాపురంలో కూడా। ఇక నెక్స్ట్ చూసుకుంటే మైందుకూరు, మైందుకూరు లో కూడా ఏంటి అంటే వైఎస్ఆర్ సిపి హవానే కనిపిస్తుంది ఇక్కడ కూడా అని, ఇక్కడ కూడా అంటే మనకి లాస్ట్ టైం ఒక 25,000 ఎంతో మెజారిటీ వచ్చినట్టుంది, బట్ ఈ పట్ట అయితే అది పుంజుకుని ఆల్మోస్ట్ 40,000 మెజారిటీతో వైఎస్ఆర్ సిపి తన దూకుడు అయితే ప్రదర్శించే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది మైందుకూరులో కూడా అని। ఇంకా మనం నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళినట్టయితే కనుక ప్రొద్దుటూరు అన్నమాట। సో ప్రొద్దుటూరు లో కూడా అసలు టీడీపీ జనసేన పార్టీ అయితే కనుమరుగయ్యాయనే చెప్పుకోవచ్చు। ఇక్కడ కూడా మనకి వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థే 100కి 100% గెలుపొందుతారు అని అయితే చెప్పుకోవచ్చు మనం ప్రొద్దుటూరు నుంచి। ఇక నెక్స్ట్ అందరూ ఎదురు చూస్తే పులివెందుల, పులివెందుల నుంచే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే పోటీ చేస్తారు।
ఇక్కడ ఎవరు గెలుస్తారు అన్నది ముఖ్యం కానీ ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అన్నదైతే ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే 2014లో 75,000 మెజారిటీ వచ్చింది, అలాగే 2019లో ఆల్మోస్ట్ చాలా గట్టిగానే క్రాస్ అయింది. అది ఈ పట్టు 100,000 మెజారిటీ వస్తుంది అనే దిశగానే అందరి అవగాహన అయితే తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు 100,000 మెజారిటీ ఈ పట్టు సొంతం చేసుకుంటారు అని అయితే అక్కడ బాగా మాటలైతే బాగా వినిపిస్తున్నాయి. ఇది పులివెందుల నుంచి అంటే మొత్తం కడప డిస్టిక్ కి సంబంధించి. సో ఓవరాల్ గా మనం కడప డిస్టిక్ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం 7 స్థానాలకు గాను 7 స్థానాలని వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే చెప్పుకోవాలి కడప డిస్టిక్ మొత్తాన్ని కూడా. సో ఇక్కడ టీడీపీ గాని జనసేన గాని వాటి సత్తా గాని ఉనికిని గాని కొంచెం కూడా చూపించే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ కనిపించట్లేదు మనకి. సో ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ టీడీపీ జనసేనకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పట్టు కడప డిస్టిక్ లో. ఒకవేళ ఇక నెక్స్ట్ మన విశ్లేషణ ఏంటి అంటే టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా నేను మీ ముందర అయితే ఉంచుతున్నాను. సో ఇక్కడ కూడా మళ్ళీ నియోజకవర్గాల వారీగా వెళ్ళిపోదాము. బద్వేల్, సో బద్వేల్ లో చూసుకుంటే మనకి సింగిల్ సింగిల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అన్నాం కదా, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనమే కొనసాగుతుంది. ఒకవేళ టీడీపీ జనసేన పార్టీతో పాటు కలిపి పోటీ చేసినా గాని మెజారిటీలో గాని సీటు సంపాదించడంలో గాని ఎక్కడ ఇంచు కూడా కనిపించట్లేదు, ఏమి పెద్ద ప్రయోజనం అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ బద్వేల్లో. సో వైఎస్ఆర్సీపీనే ఆల్మోస్ట్ 50,000 మెజారిటీతో ముందుకొస్తుంది. అలాగే నెక్స్ట్ జమ్మలమడుగు అనమాట. సో జమ్మలమడుగు కూడా అసలు జనసేన టీడీపీ కలిసినా గాని ఎలాంటి ప్రభావం అయితే చూపించదు ఇక్కడ కూడా. ఆల్మోస్ట్ 55,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీనే ఈ సీటు కూడా కైవసం చేసుకునే దిశగా వెళ్తుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కడప, కడపలో కూడా ఎవరు ఎంతమంది కలిపి పోటీ చేసినా సరే వైఎస్ఆర్సీపీ హవానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీని ఆల్మోస్ట్ 55,000 నుంచి 60,000 మెజారిటీతో ఇక్కడ కూడా గెలుపొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ కమలాపురం చూసుకున్నట్లయితే కమలాపురంలో కొంచెం మెజారిటీ తగ్గే అవకాశం ఉంది గాని టీడీపీ జనసేన పార్టీ నిలబెట్టిన అభ్యర్థి అయితే గెలుపొందే అవకాశాలు అసలు కనిపించనే కనిపించటం లేదు. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైందుకూరు, మైందుకూరులో కూడా కొంచెం మనకు మెజారిటీ తగ్గే అవకాశం ఉంది గాని టీడీపీ జనసేన పార్టీ ప్రభావం అయితే ఇక్కడ మైందుకూరులో కూడా ఏమీ కనిపించట్లేదు. ఇంక మనం నెక్స్ట్ చూసుకుంటే ప్రొద్దుటూరు అనమాట. ప్రొద్దుటూరు లో కూడా అసలు టీడీపీ గాని జనసేన గాని అసలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కనీసం పోటీ కూడా ఇచ్చే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీ అంత ముందంజలో ఉంది ప్రొద్దుటూరు లో. ఇంక మనం నెక్స్ట్ పులివెందులలో అయితే మనం చూసుకోవాలి ఇక్కడ డిపాజిట్లు కోల్పోతారా కోల్పోరా అన్న ఒక్క దాని మీద మాత్రమే ఉంది ఇక్కడ. టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, సిపిఐ సిపిఎం అవ్వచ్చు, ఇవన్నీ వచ్చి పోటీ చేసినా గాని ఇక్కడ డిపాజిట్లు కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు 100,000 మెజారిటీ సొంతం చేసుకుంటారు అన్న ఒక భావన అయితే ఈ సంవత్సరం అంటే 2024లో ఎలక్షన్స్ లో జరగబోయే వాటిలో బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ మెజారిటీ మీద మాత్రమే ఫోకస్ ఉంది. అలాగే టీడీపీ జనసేన పార్టీ ఏంటి అంటే మెజారిటీ ఎట్లా తగ్గించాలి అన్న దాని మీదే ఎక్కువ ఫోకస్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ పట్టి ఏం జరుగుతుంది అన్నదైతే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అయితే వేచి చూస్తుంది ఈ పర్టికులర్ నియోజకవర్గాన్ని. సో నెక్స్ట్ టైం అయితే 100,000 మెజారిటీ వచ్చే అవకాశాలే బాగా ఎక్కువ కనిపిస్తున్నాయని అయితే అందరూ అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్ గా జనసేన టీడీపీ కలిపి పోటీ చేసినా గాని ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది కడప మొత్తం డిస్టిక్ ని. వేరే ఇప్పుడు మనం కంపారిజన్ ఇక్కడ ఎట్లా వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అనమాట. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిది కడప జిల్లా, అలాగే చంద్రబాబు నాయుడు గారిది చిత్తూరు జిల్లా. సో కడపని ఆయన కంట్రోల్లోనే ఉంచుకున్నారని చెప్పుకోవాలి. కానీ చిత్తూరు మాత్రము ఆయన చంద్రబాబు నాయుడు గారి స్వీటు తప్ప
మిగతా సీట్లన్నీ కూడా వైఎస్ఆర్ సిపికి అయితే వస్తున్నాయి. సో మరి చూడాలి నెక్స్ట్ ఎలక్షన్ కి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూడాలి. సో ఇలాంటి ఎనాలిసిస్ నేను మొత్తం కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, అలాగే విశాఖపట్నం సంబంధించిన అన్ని సర్వేలు అయితే మీ ముందర ఉంచాను. సో అప్కమింగ్ డేస్ లో మిగిలిన సర్వేలు కూడా నేనైతే మీ ముందు ఉంచబోతున్నాను. సో ఇలాంటి సర్వేస్ అన్ని కూడా మీరు చూడాలి అనుకుంటే మీ ప్రభు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ. మీ ప్రభు ఈ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.